మ్యాక్స్ పెయిన్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఏ టు జెడ్ ఎనీ సర్వీస్ అని. ఏ టు జెడ్ ఎనీ సర్వీసెస్. ఏ నుంచి జెడ్ వరకు ఏ పని అయినా చేస్తాడు. అంతే. గివాని జాదరద్దా మరి. ఏం చేసినావు? అని పనులు చేస్తాను గింతగానం పోస్తారు ఇగో. సర్దిందే. గాను ఒకటి రాళ్ళగాను. అడే పైసలు అని వాడిపోయి ఉన్నాయి ఎందుకు ఇడిచి పెట్టాలి మంచిగా కింద వారు ఎత్తారులు వచ్చింది ఏమి నాని మంచిగా కొంగులో కట్టుకుందామా అని తెచ్చుకున్నాను. పోయేటప్పుడు తీసుకపోతే ఎందుకంటే ఉత్తగ పోసిన రాడా ఇగో దీంతో అయితే రెండు ఆరాలు చేపించుకోవచ్చు మా పద్మ పేరు నీకు సరిపోతుంది. ఇది మస్తు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు రాలేదు ఒకటి రాళ్ళ నెక్లెస్ చేపించుకుంటా తీసుకపోతే సార్ ఉత్తగ పడేసి సార్ మళ్ళీ ఇవి ఏమైనా సదురుతావా ఇక ఆయన సర్దితే ఇలా అయింది డబ్బులు ఇస్తే సర్దుతాను అనమాట అది పైసలకు భయపడతాను అనుకున్నావా కేంద్రంలో పైసలకు భయపడేది పాట 2000 ఇస్తా పట్టుకో కానీ మా సినిమాలో ఈ క్యాష్ కాదు ఎందుకంటే మాది సరియల్ వరల్డ్ అన్నమాట సో వేరే క్యాష్ ఉంటుంది అది ఇస్తేనే సర్దుతాడు నేను ఏమన్నా కోపం వస్తే ఇవన్నా తిడతా ఏమన్నది మళ్ళా అక్కడిక్కడ అడ్డం తిరిగి తిట్టుకోవచ్చు బాగానే మళ్ళీ పైసలు అడుగుతాడు ఆయన తిట్టినా రెండు తిట్టా నాలుగు ఇస్తా నీకు కొట్టినా పర్ల ఒకటి రెండు మూడు నాలుగు సారు అక్కడ పంపు గట్లనా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ తిడిపించుకొని కూడా సుధరాయించుకొని కూర్చుంటావా షిడుమోకము నువ్వు మా షిడుమోకం అంటే ఏందో అనుకున్నారు గో అని ఇట్లా మోకాలు పెట్టుకొని కూర్చుంటారు కదా కొంతమంది వాళ్ళని మా షిడుమోకాలు అంటారు మంచిగా నవ్వుకుంటూ కూర్చుని పాదార పనులు బయట పడేటోళ్ళని మంచోళ్ళు అంటారు నాకు నాగు మోకం వాళ్ళు అంటారు ఇటువంటి మోకం చూస్తే మా షిడుమోకమే యాద కాస్తారు మొదల సినిమాలలో చూసిన నువ్వు ఏది చేసినా మా అత్త నవ్విస్తావు చిన్నప్పుడు ఏం చేస్తుంటుంది చిన్నప్పుడు చిన్నగా ఉంటాడు చిన్నప్పుడు అందరు చిన్నగా తింటుంటారు ఎద్దోలే ఉండరు చిన్నప్పుడు చిన్నగానే ఉంటారు కానీ నువ్వు ఏం చేస్తుంటే చదువుకుంటుంటివా ఏమన్నా ఈ స్టేజ్ల మీద నవ్విచ్చే ప్రోగ్రామ్లకు పోతుంటివా నాటకాలు ఆడుతుంటివా చదువుకున్నప్పుడు కూడా డ్రామాలు చేసేవాడిని స్కూల్లో తర్వాత అసిస్టెంట్గా పనిచేశాను ఒక 4 ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసిన తర్వాత ఇలాగే సెట్లో కూడా అలర్ చేస్తుంటే నువ్వు యాక్టింగ్కి వెళ్ళిపోయి యాక్టింగ్లో పెట్టారు ఫోర్స్డ్గా అలా అది మంచిగా ఉండేనా ఇది మంచిగా ఉన్నదా అదే బాగుంటుంది ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కానీ అదే బాగుంటుంది మళ్ళీ మొదలు అంటే ఇప్పుడంటే ఇది చేస్తున్నావు రేపటి ముసలోని అయితే రేపటి దినము అప్పుడన్నా ఇట్లా డైరెక్షన్ చేస్తా చేసుకుంటా అంటే యాక్టింగ్ చేసినప్పుడు ఇస్తూ ఉంటాడు అండి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటుంటాడు అది నువ్వు ముసలోడు అయ్యాక చేసుకుంటు మంచిగా చెప్పినావు లేకుంటే అందరు వచ్చి నీ పనులు ఏలు పెడతారు అట్లా ఏలు ఇవ్వాలి పెట్టనియలేదు కాబట్టి ఆయన సినిమా మంచిగా వచ్చింది అంతే మొత్తం వదలరకి అయితే ఎక్కువ అడిగాడు ఇప్పుడు అడగలే అలవాటు అయిపోయింది సో అప్పుడు ఎక్కువ అడిగాడు ఇప్పుడు అడగట్లేదు అడగద్ది ఇక ఆయన అడిగినాక అడిగినా ఏమన్నా ఈనాడు ఇవ్వడు ఇయ్యాడు వినడు